హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ పోస్ట్ మార్టం రివ్యూ. ఈ వీడియోలోకి వెళ్ళకముందు ఒక చిన్న డిస్క్లైమర్, పిల్లలు ఎవరైనా మా వీడియో చూసినారంటే ప్లీజ్ వెళ్ళి పబ్జీ ఆడుకో. ఓ అది బ్యాన్ కదా. పోనీ టిక్టాక్, ఓ అది కూడా బ్యాన్ కదా. పోనీ ప్లేన్లోకి వెళ్ళి ఏడవండి, ఏదో ఒకటి, అది కూడా ఏదో ఒకటి చేయండి ప్లీజ్. ఈ వీడియో మాత్రం చూడకండి ప్లీజ్, మీ కాల్ మొక్తా. థ్యాంక్ యూ. సో నేను పర్సనలీ స్టాండప్ కామెడీకి చాలా పెద్ద ఫ్యాన్ని. మన ఇండియాలో లాస్ట్ 8-10 ఇయర్స్ నుంచి దాని స్పైక్ చాలా బాగుంది అండ్ చాలామంది కమెడియన్స్ వచ్చారు లైమ్లైట్లోకి. సో జస్ట్ ర్యాండమ్గా యూట్యూబ్లో నేను సర్చ్ చేశాను అనమాట, తెలుగులో ఎవరైనా చేస్తున్నారా స్టాండప్ కామెడీ అని. అండ్ దెన్ నేను ఈ అద్భుత అయిన యూట్యూబ్ ఛానల్ కనుక్కున్నాను. ద ఛానల్స్ నేమ్ ఈస్ కుయా టాక్స్. కుయా టాక్స్. సో ఈ ఛానల్లో ఎక్కువ వీడియోస్ చేసింది ఒక అమ్మాయి, హర్ నేమ్ ఈస్ ప్రత్యూష మ్యాగీ. అండ్ ఒకవేళ మీరు ఇంటర్నెట్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మీరు ఈ వీడియో చూసే ఉంటారు. నాకు లేస్తుంది, నాకు ఫీలింగ్స్ వస్తున్నాయి, నాకు వాడు కావాలి, పిలిస్తే వస్తాడా రాడా. నేను ఎంత నా జోక్స్ ఆపుకుంటున్నానంటే మీకు అర్థం కావట్లేదు. ఫీమేల్ అనాటమీ గురించి నాకు తెలిసినంత వరకు అక్కడికి ఓకే. నో లైక్ సెకండ్ థింగ్, తను బైక్ మీద మీరు ఉన్న షార్ట్స్ చూస్తే తను ఎప్పుడు ఆ బైక్ తీయదు. సో యూ కెన్ క్లియర్లీ సే ఆ బైక్ స్టాండ్ మీద ఉంది, సైడ్ స్టాండ్ మీద. నేను కూడా చిన్నప్పుడు మా డాడీకి ఒక చెత్త స్కూటర్ ఉంటుండే, నేను కూడా అది ఎక్కి అది స్టాండ్ మీద ఉంటుంది, మిడిల్ స్టాండ్ మీద నేను వెళ్ళి వ్రం 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 వ్రం. ఈ వీడియో యాక్చువల్లీ నవ్వడం కోసం తీయలేదు, బట్ నాకైతే మస్తు నవ్వు వచ్చింది. ఎనీవేస్, వీళ్ళు ఇంటెన్షనలీ కామెడీ ఎప్పుడైతే చేస్తారో, స్టాండప్ కామెడీ ఎప్పుడైతే చేస్తారో, వీళ్ళు అని చెప్పి ఆ సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేయకపోతే అసలు జోక్ ఎక్కడుందో కూడా అర్థం కాదు. వీళ్ళు ఒక స్టాండప్ కామెడీ రొటీన్ చూద్దాము. మ్యాగీ గారు స్టాండప్ కామెడీ చేస్తారు, ఆవిడ బాడీ షేమింగ్ అనే టాపిక్ మీద కామెడీ చేయబోతున్నారు. వా యాక్చువల్లీ పర్సనలీ ఇట్స్ అ వెరీ లైక్ ప్రెసింగ్ ఇష్యూ మన కంట్రీలో. అంటే ఐ మీన్ జనాలు తెలియకపోతే నల్లగున్నో, పొట్టిగున్నో, పొడుక్కున్నో, బక్కగున్నో ఇవన్నీ మాట్లాడతారు కదా, బాడీ షేమింగ్ అంటారు. అంటే మీ బాడీని మీ కంట్రోల్ లేదు కాబట్టి దాన్ని ఎవరైనా క్రిటిసైజ్ చేయడము, దాని మీద ఎవరైనా జోక్ లేయడం, యూనో చాలా ఐ ఫక్ యు బిచ్ అన్నది. ఐ యామ్ హాట్, ఆర్ దిస్ రూమ్ టెంపరేచర్ ఇస్ మేకింగ్ మీ హాట్. యా యు ఆర్ హాట్. Oh, thank you so much. Just imagine akkad kuchuna vyakti, ooh, am I hot or this room temperature is making me hot? Yeah, AC paadaindi ma'am, but repair od ostha annadu, vaademo hand ichadu ma'am, fan kuda petti current poyindi ma'am, nen em reply isthe etlu untadu chudalanu naaku. So ikkada konni obvious vishayalu manam address chesi munduku veldamu. Akkada obviously audience leru, akkada obviously tana chethilo mic unnadu adu pan cheyatledu, obviously adi comedy club kaadu, obviously ama comedy cheyatledu. Let's move on. Pratyushaniki oka maata cheppali annadu. చెప్పు ఏంటి అన్నా? ఎస్, నువ్వు నాకు చాలా పెద్దగా అయిపోయినావు. వాట్ యు మీన్? ఐ మీన్ యువర్ టిట్స్ ఆర్ ఓకే, బట్ యువర్ బట్ ఈస్ నాట్ ఓకే. దిస్ ఈస్ ద క్లాసిక్ కేస్ ఆఫ్ లైక్ జనాలు అంటూ ఉంటారు కదా స్టాండప్ కామెడీలో ఓన్లీ బూతులు ఉంటాయి, లైక్ వాళ్ళు స్టేజ్ మీదకి వెళ్ళి బూతులు తిడతారు అంతే, కామెడీ ఏమి ఉండదు అది ఇది అని. అది పూర్తిగా నమ్మి ఒక వ్యక్తి స్టేజ్ మీదకి ఎక్కి అంటే కామెడీ కాదండి, జోక్ ఉండాలండి, జోక్. అండ్ స్టాండప్ కామెడీ చేస్తున్నారు, నార్మల్గా మైక్ పట్టుకొని చేయండి, నా టిట్స్ ఆర్ నైస్, మై యాస్ ఇస్ బిగ్ అని. ఇదంతా ఎందుకు నేను చేస్తున్నాను ఇట్లా రివ్యూ? నేను ఇట్లా చేస్తున్నాను, హలో గైస్ వాట్సాప్, ఐస్ దిస్ ఇస్ ద మూవీ రివ్యూ, ఇట్లా చేస్తున్నాను. ది అదర్ డే హి బాడీ షేమ్డ్ మీ అండ్ టుడే ఇస్ బిహైండ్ మీ. ఇక్కడ ఓ లైక్ బిహైండ్ అంటే వదిలేసి ముందుకు వెళ్ళిపోయారా? ఓకే ఓకే, నైస్ నైస్ నైస్. మ్యాగీ గారి ప్రెజెంటేషన్లో నాకు నచ్చిన మెయిన్ ఎలిమెంట్ ఏంటి అంటే, ఎవరికన్నా లైక్ సే వినపడకపోయినా సరే జస్ట్ ఓన్లీ కనిపించేవారంటారు, వాళ్ళకు కూడా అర్థమైపోతుంది. లైక్ నార్మల్లీ ఇలా కూర్చొని యెస్టర్డే హీ బాడీ షేమ్ మీ, టుడే హీస్ బిహైండ్ మీ, ఫీల్ లేదు. ది అదర్ డే హీ బాడీ షేమ్ మీ, టుడే హీస్ బిహైండ్ మీ. నా ఫ్రెండ్ కదా, నా బెస్ట్ ఫ్రెండ్ అట్లా అంటే అర్జున్ రెడ్డిలో ప్రీతిని పట్టుకొని అర్జున్ వెళ్తుంటాడు కదా, దాని మనం అని చెప్పి నైట్ స్టోర్ కి తీసుకెళ్ళిన. బట్ మీకు బైక్ స్టాండ్ తీయుడు కూడా రాలేదు కదా. ఇది అబద్ధం అండి మ్యాగీ గారు, చీటింగ్ మీరు అని పక్కకు తీసుకుపోవాలి, చీటింగ్. దాని చీర పుచ్చుకొని ఒక చిట్కా చెప్పింది, యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అని. ఐ లైక్ దట్ మ్యాగీ గారు ఆవిడ స్టోరీకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆవిడే యాడ్ చేస్తారు స్టేజ్ మీద.
యాక్చువల్లీ ఎడిటర్కి కొంచెం పని తగ్గింది బికాస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయాల్సిన పని లేదు. బట్ దానివల్ల ప్రాబ్లమ్ ఏమవుతుంది అంటే ఎడిటర్ ఏదో ఒకటి చేయాలి కదా, నాకు వచ్చిన డబ్బులకి నేను ఏదో న్యాయం చేయాలని చెప్పి ఎక్కడ పడితే అక్కడ టూ టూ అని చెప్పి సౌండ్ ఎఫెక్ట్ యాడ్ చేస్తున్నాడు, విచ్ ఇస్ రియలీ రియలీ ఇరిటేటింగ్ మీ. బుల్షిట్, వాడు ఇంతే ఉంటాడు, డాంబర్ దెబ్బకన్నా కర్రగుంటాడు. మై గారు బాడీ షేమింగ్ ఎట్లా చేస్తారు అది ఇది అని చెప్పి స్టార్ట్ చేసింది. అండ్ దెన్ తన ఫ్రెండ్ హస్బెండ్ని నల్లగుంటావు, పొట్టిగుంటావు, సల్లగుంటావు, వెచ్చగుంటావు, నీ ముక్కులో రెండు రంధ్రాలు అని చెప్పి బాడీ షేమ్ చేయడం స్టార్ట్ చేసేసింది. అంతే కదా, ఇప్పుడు తనని దట్ ఈస్ నాట్ ఓకే అంటే తప్పు, బట్ తను ఒకణ్ణి నువ్వు ఎంత కర్రోడి అంటే నీ కళ్ళు పళ్ళు తప్ప ఏం కనపడవు రా బై అనొచ్చు. షీ కెన్ సే దట్. రియలీ, నువ్వు షీమేల్ అని ఫీమేల్ అనుకున్నా నిన్న రోజులు. ఐ లవ్ హౌ మ్యాగీ గారు ఏదైనా రైమింగ్ పదాలు వాడగానే అసలు షీ కాంట్ స్టాప్ హర్ సెల్ఫ్, అసలు రికవర్ అవ్వలేకపోతున్నారు ఆ క్లెవర్లీ క్రాఫ్టెడ్ పంచ్ లైన్స్ తర్వాత. రియలీ, ఆ బిల్లు చూశాక నాకు పెద్ద సిల్లు పడింది. రియలీ, నేను వాడి వంక చూశాను, వాడి వాడి సంక ఎత్తాడు. రియలీ, మసాజెస్ తతగా సబరణ మయవా. నీ ఫిట్నెస్ ని చూసి నేను ప్రేమించే అమ్మా, ఎప్పుడు నీకు అన్ఫిట్ రా అని. Yes or no? Yes. Mikey, you're so funny. ఏంది స్టాండప్ కామెడీ నడుస్తుందా స్కూల్లో? టీచర్ అటెండెన్స్? ఏంది రోల్ నంబర్ 27? Yes టీచర్. రోల్ నంబర్ 28? Yes టీచర్. ఈ వీడియోలో ఒక్కడే ఒక ఆడియన్స్. Yes. ఈ వీడియో ఎడిట్ చేసేది నువ్వే కదా? Yes. మ్యాగీ మేడం మధ్యలో పంచ్ లైన్స్ మర్చిపోతే మీరే కదా అందిస్తుంది? Yes. Don't let this society to fuck you with body shaming. Understand? Yes. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్. అంటే మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయకుండా కూడా గుర్తు చేయొచ్చు అనుకుంటా కదండి. ఐ ప్రిఫర్ దాట్ ఆప్షన్. ఐ ఫక్ యు బిచ్. సో నెక్స్ట్ ఇదే ఛానల్లో వినయ్ కుయ్య అనే భయ్య, వాహ్, నాలోని ఇన్నర్ మ్యాగీ బయటికి వస్తున్నారు. ఈయన కూడా స్టాండప్ కామెడీ చేయబోతున్నారు అండ్ ఈస్ గోయింగ్ టు టాక్ అబౌట్ హిస్ ఫస్ట్ బ్లూ ఫిల్మ్. బ్లూ ఫిల్మ్ అంటే తెలుసు కదా, అక్షయ్ కుమార్ హిందీలో ఒక సినిమా చేశారు బ్లూ అని. సో ఈ కంటెంట్ కొంచెం బోల్డ్ ఉంటుంది, కొంచెం కాదు చాలానే బోల్డ్ ఉంటుంది. సో మీ పేరెంట్స్ నెంబర్ మాత్రం చూడకండి. ఎవరైతే బ్రాడ్ మైండెడ్ ఉన్నారో వాళ్ళే ఇది చూడాలి. ఓ, దీనికంటే బెటర్ డిస్క్లైమర్ నేను ఇస్తాను. ఎవరైతే మైండ్ లేకుండా ఉన్నారో వాళ్ళే చూడండి, ఎవరికైతే మైండ్ ఉందో ప్లీజ్ స్కిప్ ది వీడియో. లెట్స్ వాచ్ దిస్ స్టాండప్ క్లిప్. సో నేను బ్లూ ఫిలిం నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్తే ఆబ్వియస్లీ మీరు లేస్తారు అందరికి. సో ఫుల్ లేస్తారు అనుకుంటాను. లేస్తారు లేదు తెలియదు కానీ నాకైతే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అవుతుంది అని డౌట్ వస్తుంది. సంగతి మా డాడీకి వచ్చింది, వచ్చేసి ఒక 3 సెకండ్స్ దాకా నేను మా డాడీ విషయం తెలుసా. ఏ ఏ, ఈ జోక్ ఎక్కడో విన్నట్టుంది. తో 5 సెకండ్ తక్ తో హమ్ దోనోని దేఖి. మరి ఆడన ఈ హెచ్డి క్వాలిటీ ఇక్కడ నుంచి వచ్చింది. హెచ్డి క్వాలిటీ కాన్ సే మిలీ. ఎవరిచ్చిందా సిడి అని చెప్పేసి అంటే ఇట్లా విజ్ఞాన్ ఇచ్చింది సిడి అని చెప్పేసి అన్నాడు. సో విజ్ఞాన్ కాల్ చేయి, మేము వస్తున్నాం వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడడానికి అని చెప్పేసి అన్నాడు. ఆయుష్ ఆయుష్ కో బోలో ఉస్కే పేరెంట్స్ సే బాత్ కర్నే ఆ రహే హమ్ లోగ్ అభీ. విత్ థాట్ యు రెస్పెక్ట్, ఇది కాపీ కాదు, ఇట్స్ జస్ట్ ఇన్స్పిరేషన్ బికాస్ అక్కడ 5 సెకండ్స్ అన్నారు మన ఉపమన్యు గారు. తో 5 సెకండ్ తక్ తో హమ్, ఇక్కడ 3 సెకండ్స్ అన్నారు మన వినయ్, రైట్? ఒక 3 సెకండ్స్ దాకా నేను మాట. నా ప్రాబ్లం ఏంది అంటే కాపీ కొట్టింది కాకుండా డెలివరీ ఎంత టెరిబుల్ గా ఉంది అంటే దట్ ఉపమన్యు రాసిన ఫనీ మెటీరియల్ ని తీసుకొచ్చి ఇట్లా నాశనం చేసిండు మన వినయ్ కుయ్య భయ్య. నాకు అనిపించింది ఆ వీడియో చూడగానే ఫస్ట్ టైం, అసలు ఒరే అమ్మ ఏంద్రనైనా మనల్ని కాపీ పేస్ట్ చేసిరా అనిపించింది అనమాట. ఎంతమంది వాళ్ళ పేరెంట్స్కి వట్టుడు పోయారో ఒక లైక్ వేసుకోండి, ఇంకా కామెంట్ చేయండి ఎంతమంది వట్టుడు పోయారో. చూసాం కామెంట్లో ఎంతమంది వట్టుడు పోయారో. నేను పాన్ చూసి పట్టుకుపోవడం పక్కన పెడితే ఈ వీడియో చూస్తూ పట్టుకుపోతాను నాకు ఎక్కువ భయం ఉంది. అప్పుడు ఏం చేయాలి? పోయి పాన్ వీడియో కింద కమెంట్ అండ్ లైక్ చేయాలా? ఓ, ఐ గాట్ కాట్ వాచింగ్ కుయ్యా టాక్ స్టాండప్ అనబెట. సో నెక్స్ట్ వీళ్ళ కుయ్యా టాక్స్ టీమ్ లోనే ఇంకొకరు ఉన్నారు సైదులు అని, ఆయన స్టాండప్ కామెడీ చేస్తారు. సో లెట్స్ వాచ్. అవుట్ ఆఫ్ దీస్ త్రీ నాకు బేరబుల్ అనిపించింది సైదులు గారి స్టాండప్ కామెడీ. నాకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అవ్వలేదు అండ్ నేను డిప్రెషన్ లో కూడా పోలేదు. సో ఐఎమ్ గ్లాడ్. సో వీళ్ళు స్టాండప్ కామెడీ మాత్రమే కాకుండా రోడ్ మీదకి వెళ్ళి మన దేశాన్ని అల్లాడిస్తున్న ఎన్నో ప్రశ్నల్ని అడుగుతారు. కరోనా గురించి అనుకుంటున్నారా? నో నో నో. జాబ్స్ గురించి అనుకుంటున్నారా? నో నో నో. చైనా వాళ్ళు ఇండియా మీద అటాక్ చేస్తున్నారు దాని గురించి? నో నో నో. వైల్ వాచింగ్ పార్క్ డిడ్ ఎనీవన్ క్యాచ్ యు? వై డు బాయ్స్ లైక్స్ ఆంటీస్?
విచ్ మేల్ బాడీ పార్ట్ డూ గర్ల్స్ ఫైండ్ అట్రాక్టివ్. నార్మలీ మనం యూట్యూబ్ చూస్తూ ఉంటాం, యూట్యూబ్ స్క్రోల్ చేస్తూ 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 విచ్ మేల్ బాడీ పార్ట్ డూ గర్ల్స్, అఫ్కోర్స్ తెలుసుకోవాలి దీని గురించి. అఫ్కోర్స్ నన్ను నిన్న ఉద్యోగంలో నుంచి పీకేశారు, బట్ అఫ్కోర్స్ దీని గురించి తెలుసుకోవాలి. నేను మా అపార్ట్మెంట్లో ఎవరికో కోవిడ్ కేసు వచ్చింది, బట్ అఫ్కోర్స్ నేను దీని గురించి తెలుసుకోవాలి కదా. దీని గురించి తెలుసుకోవాలి. ఇది చూస్తుంటే నాకేం గుర్తొస్తుంది అంటే, చిన్నప్పుడు స్కూల్లో లైక్ బుడుగున్నప్పుడు ఎవరైనా కొత్త టీచర్ వస్తారు, వచ్చి పిల్లల్ని ఒకరి తర్వాత ఒకరు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అంటారు, అండ్ మనం చాలా భయం భయంగా ఉంటాం, రైట్? సో ఫస్ట్ పిల్లడు ఏజ్ చెప్తాడో లేచి అదే మొత్తం మిగిలిన స్టూడెంట్స్ అందరూ అదే కాపీ కొడతారు. హాయ్ మ్యామ్, మై నేమ్ ఈజ్ లంకేష్ అండ్ మై హాబీస్ ఆర్ సింగింగ్ అండ్ స్కూబా డైవింగ్. హాయ్ మ్యామ్, మై నేమ్ ఈజ్ యోగేష్ అండ్ మై హాబీస్ ఆర్ సింగింగ్ అండ్ స్కూబా డైవింగ్. హాయ్ మ్యామ్, మై నేమ్ ఈజ్ ముఖేష్ అండ్ మై హాబీస్ ఆర్ సింగింగ్ అండ్ స్కూబా డైవింగ్ అండ్ టొబాకో చూయింగ్. నా పేరు ముఖేష్, నేను ఒకే సంవత్సరం. వాట్ టైప్ ఆఫ్ బైక్ యు లైక్? డ్యూక్ బుల్లెట్. సో గైస్, డ్యూక్ బైక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అమ్మాయిలు ఈజీలో వాడతారు. హలో, హలో డాడీ, మన హీరో హోండా అమ్మేసి నాకు డ్యూక్ కావాలి. ప్లీజ్ డాడీ, దానివల్ల అమ్మాయిలు పడతారంట. వాట్ యూ మీన్ ఐమ్ సీరియల్ రేపిస్ట్? నేను సీరియల్ రేపిస్ట్ అండ్ చైల్డ్ మొలెస్టర్ అయితే ఏం డాడీ? డ్యూక్ ఉంటే చాలు కదా, అన్ని సెట్ అయిపోతాయి. మీరు డ్యూక్ తీసుకురండి అంతే నాకు తెలీదు. ఇక్కడ చెప్తున్నారు, ఎవిడెన్స్ ఉంది కదా. ఇక్కడ ఈ ఫార్మాట్లో ఇంకొక వీడియో చూద్దాం. విచ్ పార్ట్ యు లైక్ టు కిస్? సచ్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ టు ఆస్క్ నా. చూస్ బూప్స్, దట్ ఈస్ ఆసమ్ పార్ట్ ఆఫ్ ది గర్ల్. సేమ్. నాకు నవ్వు కూడా రావట్లేదు, నాకు బాధ వేస్తుంది. ఆ సెకండ్ అబ్బాయికి అయితే ఆ అమ్మాయి ముందు బూబ్స్ అనే పదం చెప్పే ధైర్యం కూడా రావట్లేదు అని తలూపుతున్నాడు. బూబ్స్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. తర్వాత బూబ్స్ ఇస్ ద అమేజింగ్ పార్ట్ ఆఫ్ గర్ల్. ఈ వీడియోని ఆ డిప్రెసింగ్ నోట్ మీద ఎండ్ చేద్దాం గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హేట్ స్ప్రెడ్ చేయకండి, మళ్ళీ చెప్పాల్సిన పని లేదు మీకు. యాక్చువల్లీ లైక్ సే వీళ్ళు ఎవరైనా కుయా టాక్స్ టీమ్ నుంచి బై ఎనీ ఛాన్స్ ఎవరైనా చూస్తున్నారు అంటే, ఐఎమ్ ష్యూర్ మీరు హైదరాబాద్లో ఉన్నట్టున్నారు. సో హైదరాబాద్లో ఓపెన్ మైక్స్ సీన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీ కామెడీ ట్రై చేయండి. ఎవరు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరు బాగోరు, మెల్లమెల్లగా బెటర్ అవుతారు. బట్ ఇట్లాంటి ఫ్రాడ్ మాత్రం చేయకండి, బికాస్ మీరు క్లబ్లో చేయట్లేదు. మీరు ఎక్కడో ఒక చిన్న రూమ్ తీసుకున్నారు, అక్కడ ఏదో చేస్తున్నారు, అది మాత్రం చేయకండి ప్లీజ్, బికాస్ చూసే ఆడియన్స్కి తెలియకపోవచ్చు. అండ్ ఆల్సో కుయ్యా టాక్స్ వీడియోస్ చూసే వాళ్ళు ఎవరైనా మా వీడియో చూస్తున్నారు అంటే, నా అజంప్షన్ చాలామంది సింగిల్ బాయ్స్ చూస్తున్నారు అని, ఆ వీడియోస్ని ఎంటర్టైన్మెంట్ కోసమే చూడండి ప్లీజ్, దాన్ని సీరియస్గా తీసుకోకండి. అదంతా నాన్సెన్స్. మీ మీద మీరు పని చేసుకోండి, మీ వర్క్ మీరు చేసుకోండి, అండ్ దెన్ వస్తాయి ఎవరు అబ్బాయి, అన్ని గర్ల్ ఫ్రెండ్లు అన్నీ వస్తాయి, దాని వెనకాల పోయి ఏదో. సో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఎక్కువ లైక్ చేస్తే జనాలకి ఎక్కువ ఈ వీడియో ఉందని తెలుస్తుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మేబీ ఈ వీడియో చేయకూడదేమో. అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు లిసన్ టు అవర్ పాడ్కాస్ట్ పాయింట్ ఏంటంటే అనే పాడ్కాస్ట్. మీరు ఎనీ పాడ్కాస్టింగ్ ప్లాట్ఫామ్లో వినొచ్చు. యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫన్. ఓకే చలో, ఇదిగో మీ గురించి అని చెప్పి నేను మైక్ కొత్తది కొన్నా. ఇప్పుడు కూడా ఆడియో క్లారిటీ సరిగ్గా రాలేదు అనుకో, మీ ఇంటి అడ్రస్లో postmortem939@gmail.com మెయిల్ చేయండి. నేను మీ ఇంటికి వస్తాను స్వయంగా, వచ్చి మీ ఇంట్లో బోన్ చేసి రాగి సంగటి మటన్ పులుసు తిని ఆ తర్వాత వీడియో చేసి నేను మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోతాను. ఓకే, జస్ట్ మెయిల్ చేయండి అంతే. సారీ గైస్, బాయ్.